मनोयज्ञम्। हेलो అన్నయ్యా, నేను సూర్యాంబని. ఆ ఏంటి, ఎలా ఉన్నావురా? నేను ఎలా ఉంటే నీకెందుకులే? అదేంటి అన్నయ్యా, అలా మాట్లాడుతున్నావే? ఇంకెలా మాట్లాడాలి? అన్నయ్య ఒక్కడే ఉన్నాడు, ఎలా ఉన్నాడో ఏం తింటున్నాడో అని ఒక్క రోజైనా ఆలోచించావా? అది కాదన్నయ్యా. ఏది కాదు, మీ వదిలిపోయిన తర్వాత ఆ చంటి పిల్లని పెట్టుకొని నేను ఇక్కడ ఇన్ని అవసరం పడుతుంటే అక్కడ నువ్వు మాత్రం హాయిగా ఉన్నావు. అదేం లేదన్నయ్యా, నా బాధంతా నీ గురించే. అదేం కాదులే, ఎంతైనా మీరు మీరు ఒకటి. అదేంటన్నయ్యా, మళ్ళీ అలాగే మాట్లాడుతున్నా? ఏ, నేనన్నదంటో తప్పే ఉంది? అరే, అన్నయ్య కూతురు పుట్టింది, పుట్టగానే తల్లి చనిపోయింది. అన్నయ్య ఒక్కడే ఆ పిల్లతో ఎన్ని తిప్పలు పడుతున్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు అని ఒక్కరోజైనా ఆలోచించావా? అన్నయ్య పాప ఎలా ఉందని చూసేళ్ళావా? ఏదో మొక్కుబడిగా ఆ రోజు ఫోన్ చేశావు, నీ బాధ్యత అయిపోయింది అనుకున్నావు. నేను రానన్న మాట నిజమే, కానీ అంత మాత్రం చేత నీ మీద నీ కూతురు మీద నాకు ప్రేమ లేనట్టేనా? నీకు కూతురు పుట్టినందుకు నేనెంత సంతోషించానో తెలుసా? ఆహా, సంతోషం ఎక్కడుందమ్మా సంతోషం? అసలు నాకు పిల్లలే పుట్టరన్నారుగా, అందుకనేగా నాకు పిల్లనివ్వనని ఆ రోజు అవమానం చేశారు. అందుకే నీ కూతుర్ని తీసుకుని నువ్వు వెంటనే ఇక్కడికి రా. అక్కడికా? అవును, ఇక్కడికే. ఆ రోజు నీకు పిల్లలు పుట్టరని పెళ్లి క్యాన్సిల్ చేశారుగా. ఈ రోజు నీ కూతుర్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోవాలి. నీకు పిల్లలు పుట్టరని అబద్ధాలు ఆడిన సార్వరి, విశ్వకర్మ చెప్పినట్టలా విని నీకు అన్యాయం చేసిన సీతామహాలక్ష్మి బాధపడాలి. ఆ బాధను నేను కళ్ళారా చూడాలి. సీతామహాలక్ష్మికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి. సూర్యాంబ, లోకంలో ఇంకెవ్వరికి పిల్లలు లేనట్టు తను ఒక్కదానికే పిల్లాడు పుట్టాడని తెగ మురిసిపోతున్న సీతామహాలక్ష్మికి నువ్వు అడిగే ఒక్కొక్క ప్రశ్నకి సిగ్గుతో తలదించుకోటం నేను చూడాలి. నేనిక్కడ ఉంటున్నాను కదా, అందుకే సీతామహాలక్ష్మి అంటే నాకు ప్రేమాభిమానాలు అనుకుంటే అది నీ పొరపాటు. మనకు అన్యాయం చేసిన వీళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయటమే నా ఆలోచన. సూర్యాంబ, నీ మనసులో నాకు జరిగిన అన్యాయం గురించి నువ్వింత బాధపడుతున్నావని నేను ఊహించలేదు. నా పిల్లని తీసుకుని నేను అక్కడికి తప్పకుండా వస్తాను. ఆ సీతామహాలక్ష్మిని శార్వరిగాణ్ణి కడిగొదిలి పెడతాను. ఓకే, ఉంటానన్నయ్య. సీతామహాలక్ష్మి, ఇంకా నేనేంటో చూపిస్తా. సీతామహాలక్ష్మి, 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 సీతామహాలక్ష్మి. గోపి రారా కూర్చో. ఏంటి సడన్ గా ఇలా వచ్చో? పాపెవరు? నీతో చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి సీతామహాలక్ష్మి పిలువు. ఏంటి పిలవ్వా? సరే నేనే పిలుస్తాను. సీతామహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, ఏ సీతామహాలక్ష్మి, రా కిందికి రా. బాగున్నావా బావా? చూడు ఇదిగో, బాగా చూడు, ఇది నా కూతురు. మీ అమ్మాయ చాలా బాగుంది. బాగుంది కదా, మరా విశ్వకర్మగాడు నాకు పిల్లలే పుట్టరన్నాడు. చూడు పుట్టింది. ఆ విశ్వకర్మగాడు బ్రతుకుంటే ఇప్పుడే అవనేవాడు ఉన్నా వాడే ఉంటాళ్లే. నీకు నాకు జరగాల్సిన పెళ్లిని క్యాన్సిల్ చేసిన పాపానికి చచ్చాడుగా మిస్టర్ గోపి. అవును, వాడేమనకూడదు, వాడు మీ అందరి దృష్టిలో దేవుడు కావచ్చు, కానీ నా దృష్టిలో వాడొక దెయ్యం, ప్రేమికుల్ని విడతీసిన పాపాత్ముడు. గోపి అర్థం లేకుండా మాట్లాడుకో. నో, నేను అర్థం ఉండే మాట్లాడుతున్నాను. నువ్వు ఒక డబ్బు మనిషి, నీకు కావలసింది డబ్బు డబ్బు డబ్బు. ఆ విశ్వకర్మగాడు నీ మీద కోట్ల రూపాయలు కుమ్మరించాడని, వాడి మాట కాదంటే ఆ డబ్బు ఎక్కడ పోతుందోనని, వాడు నందంటే నంది పందంటే పందని. ఏంట్రా వాగుతున్నా మిస్టర్? నేను వాగటం లేదు, పచ్చి నిజాలు మాట్లాడుతున్నాను మిస్టర్. ఏంటి మేడం, ఏం జరిగింది? ఓ శార్వరి గారా, కరెక్ట్ టైంకే వచ్చారు. ఒరే శార్వరి, లుక్ లుక్ ఐసే, ఈ పిల్లెవరు తెలుసా? నా కూతురు, నా కూతురు ఫుల్. గోపి గారు నోరు ముయ్యరా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి మాయమాటలు చెప్పి టెస్టులు చేయించి నాకు పిల్లలు పుట్టరన్న విషయం విశ్వకర్మకు చెప్పి పెళ్లిపీటల దాకా వచ్చిన మా పెళ్లిని చెడగొడతావంటరా? చూడండి, మీరు పొరపాటు పడుతున్నారు. విశ్వకర్మ గారు చెప్తేనే నేను అలా చేశాను.
మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఆ డాక్టర్ గారే స్వయంగా విశ్వకర్మ గారికి చెప్పారు. ఇందులో నా తప్పేం లేదు. రేయ్, నాకంతా తెలుసురా. ఇది మీరంతా ప్లాన్ ప్రకారం ఆడిన నాటకం. చేసిన పాపం ఊరికే పోతుందా? అందుకే కదరా నీ పెళ్ళం శ్రేష్ఠకి తలపగిలింది. అవునరా శర్వరి, మా పెళ్లి చెడగొట్టినందుకు నీకెంత డబ్బు ముట్టింది? కోట, 2 కోట్ల. మిస్టర్, యు ఆర్ టాకింగ్ టూ మచ్. గోపి, అయిందేదో అయిపోయింది కదా, ఇంకా ఈ గొడవ ఎందుకు? వెళ్ళి ఇక్కడి నుంచి. వెళతాను. నేనేమి నీ ఇంట్లో ఉండడానికి రాలేదు. నాకు పిల్లలు పుట్టరని, నాతో పెళ్లికి అంగీకరించని నీకు నా కూతుర్ని చూపించి వెళ్దామని వచ్చాను. మీరందరూ నాకు ద్రోహం చేశారని ఇప్పటికైనా ఒప్పుకోండి. బాయ్. మహాలక్ష్మి, ఏంటోదినా? బాబు నిద్రపోయాడా? ఆ, ఇప్పటి వరకు ఏడ్చేడ్చి ఇప్పుడే నిద్రపోయాడు. వాళ్ళలా ఏడుస్తుంటే చూడలేకపోయాను వదినా. అదేం మహాలక్ష్మి, పిల్లలు అల్లరి చేస్తూ అరుస్తూ ఉంటేనే కదా ఇల్లంతా సందడిగా ఉంటుంది. అవుననుకో. ఇక్కడైతే ఏం చక్క, బాబుని చూసుకోటానికి మనందరం ఉన్నాం. అక్కడ మా అన్నయ్య పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఏమైంది? పిల్లని కని మౌదిన కను మూసింది. అప్పట్నుంచి ఒక్కడే ఆ పసిగుడ్డుని చూసుకుంటూ నానా అవస్థలు పడుతున్నాడు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. బాధపడి ప్రయోజనం ఏముందోదినా? అయినా నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పిల్ల ఆల్నా పాల్నా చూస్తే బాగుంటుంది కదా. వెళ్లాలని, మా అన్నయ్యకి సాయంగా ఉండాలని నాకు మాత్రం ఉండదా చెప్పు. కానీ నేను వెళ్తే నువ్వెక్కడ బాధపడతావోనని వెళ్ళలేదు మహాలక్ష్మి. బావుంది, నేనెందుకు బాధపడతాను వదినా? నేను మా అన్నయ్య దగ్గరికెళ్తే నీకిష్టం ఉంటుందో లేదో అని. ఏంటోదినా, మీ అన్నయ్య దగ్గరికి నువ్వు వెళ్ళడానికి నా ఇష్టంతో ఏంటి పని? అయినా మీ వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తానంటే నేనేమన్నా వద్దని శాసించేదానిలా కనిపిస్తున్నానా? అలా అని కాదు, ఇంతకుముందు మా అన్నయ్య ఇక్కడికి వచ్చి వెళ్ళాడట, కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పలేదే. సారీ వదినా, చెప్పకూడదని కాదు, చెప్తే నువ్వు బాధపడతావని. మా అన్నయ్య వచ్చాడని చెప్తే సంతోషిస్తాను, కానీ బాధెందుకు పడతాను? వదినా, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నా దగ్గర దాపరికాలెందుకు చెప్పు. ఇందాక గోపి వాళ్ళ అమ్మాయితో వచ్చాడు, నన్ను మదర్ని శర్వర్ని నోటికొచ్చినట్టు తిట్టాడు. విశ్వకర్మగారిని కూడా నానా మాటలు అన్నాడు. గోపి అలా మాట్లాడుతుంటే సహించలేక మందలించాను. దాంతో అతని కోపం వచ్చి వెళ్ళిపోయాడు. అలా అన్నాడా? రాను రాను మా అన్నయ్యకి మతిపోతుంది. వదిన, నువ్విలా బాధపడతావనే నీకు చెప్పలేదు. మహాలక్ష్మి, మా వదిన పోయి పిల్లని సాకడానికి ఎవరూ లేకపోవడంతో ఆ బాధతో మా అన్నయ్య అలా మాట్లాడుంటాడు. నువ్వేవీ మనసులో పెట్టుకోకు. గోపి ఆవేశంలో మాట్లాడుతున్నాడని నేను అప్పుడే అర్థం చేసుకున్నాను వదిన. కానీ జరిగిపోయిన దాని గురించి ఇంకా రవస్ట్ చేయడం దేనికి? నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పిల్లని చూసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఆ పాపను అప్పుడప్పుడు ఇక్కడికి తీసుకొస్తూ ఉండు, గోపికి కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. వెళ్ళొచ్చు, కానీ ఎల్లకాలం అక్కడే ఉండలేం కదా. ఆ మాట నిజమే, కానీ అసలే ఆడపిల్ల, ఎవరన్నా దగ్గరుండి చూసుకోవడమే మంచిది. ఎవరైనా ఆయాని చూసుకోవటం మంచిది. ఆయా ఎందుకు వదిన? గోపి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా. మళ్ళీ పెళ్ళా? అవునదినా, ఈ కాలంలో భార్య బతికుండగానే రెండో పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది భార్య చనిపోతే పిల్లని చూసుకోవడానికి ఎవరూ లేనప్పుడు రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పేంటి? పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ పిల్లని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఏమంటావు? నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ అన్నయ్యకి రెండో పెళ్లి ఇష్టముందో లేదో. నువ్వు ముందే అలా అనేస్తే ఎలా వదిన? గోపిని ఎలాగైనా సరే మనమే ఒప్పించాలి. అలాగే. మేడం, అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం. ఏంటి సర్వరి? విశ్వకర్మ గారు మళ్ళీ పుట్టారు. సర్వరి, ఏంటి నువ్వు చెప్పేది? అవును సార్, అమెరికా నుంచి వచ్చేటప్పుడు శతానంద్ గారి దగ్గర నుంచి ఒక వీడియో క్యాసెట్ తెచ్చాడు. అందులో బాస్ మళ్ళీ పుడుతున్నట్టు చెప్పారట. వాట్? అవును సార్, పైగా ఆయన ఎవరి కడుపును పుడతారో కూడా చెప్పారు. కానీ ఆ పాట మాత్రం ఎరేజ్ అయిపోయింది, దాన్ని డీకోడ్ చేయడానికే ట్రై చేస్తున్నాను.
త్వరలోనే ఆయన ఎక్కడ పుడతారో కనుక్కుంటాను సార్. అంటే ఆయన పుట్టినట్టు తెలియదన్నమాట. పోనీ ఒక్క విషయం చెప్పండి, మీ మరణానికి నన్ను ఇక్కడికి తీసుకురావడానికి మధ్య ఉన్న సంబంధం ఉందా? ఉండుండొచ్చు. ఏంటి ఏంటిది? గత జన్మలో నేను నీ కొడుకునే ఉండొచ్చు, లేదా వచ్చే జన్మలో నువ్వు నాకు తల్లివి కావచ్చు. మనది జన్మ జన్మల సంబంధం, అంతకు మించి నేనేం చెప్పలేను, చెప్పకూడదు. కానీ నువ్వే తెలుసుకుంటావు, సంవత్సరంలోగా నేను నీ కడుపున మగబిడ్డగా జన్మించాలి. అదేనమ్మా, నేను జన్మించడం అంటే నా అంత గొప్ప ప్రయోజకుడు నీకు పుట్టాలి, అదే నా కోరిక. మన గోపీడియా అదే నాకు అర్థం కావట్లేదు. వస్తాడులేండి మందుటానికి, ఆయన వస్తాడు, మీరు కానివ్వండి. సరే కానీ నువ్వు తింటానికి ఏమన్నా పట్టరా? ఎవరు తింటానికండి? నేను తింటానుగా, తమరు తింటానుగా? నేను తింటానికే రా, నేను తిన్నాక మిగిలితే నువ్వు కతుకుతుగా వెళ్ళట్రా. ఆ గోపి వచ్చి గోపి గారు వచ్చారు, రా రా కూర్చో కూర్చో. రావయ్యా గోపి, కూకో. ఏమిటి గోపి అలా ఉన్నావు? ఎలా ఉన్నా మందు గొంతులో పడగానే హుషారు వస్తుంది. కమాన్ హ్యావ్ ఇట్. రోజు ఇలా కూర్చుని మందు కొట్టడం తప్ప ఆ శార్వరి గారిని శ్రేష్ఠని ఎలా దెబ్బతీయాలో ఒక్కళ్ళు ఆలోచించరు. పిల్లకాకులు వాళ్ళేం చేస్తారు, వాళ్ళని అటాక్ చేయటం అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టే. అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత మాటారుగా సుబ్రహ్మణ్యం, ఆ సర్వర్ని శ్రేష్ఠని దెబ్బకొట్టడం నువ్వు అనుకున్నంత మామూలు విషయం కాదు మరి. అవును, వాళ్ళ సపోర్ట్ ఉన్నంత కాలం సీతామహాలక్ష్మిని మనం ఏమీ చేయలేము. ఆ శార్వరి గారు నాకు మెడికల్ టెస్టులు చేయించి, నాకు పిల్లలు పుట్టరని అబద్ధం చెప్పించి, ఆ సీతామహాలక్ష్మితో జరగాల్సిన పెళ్లిని వాయిదా వేయించాడు. ఎలాగైనా సరే వాణ్ణి దెబ్బకు దెబ్బ కొట్టేంత వరకు నా గుండెల్లో మంట చల్లారదు. తొందరపడ గోపి, ఎలా దెబ్బ కొట్టాలో, ఆ సీతామహాలక్ష్మిని వాళ్ళని ఎలా వేరు చేయాలో నాకు బాగా తెలుసు. మందు కొట్టి చెప్పడం కాదు, ముందు ఆలోచన ఏదో ఆచరణలో పెట్టండి. లేదంటే ఇంకో టెండర్ కూడా వాళ్లే కొట్టేస్తారు, తర్వాత తాపీగా అందరం మందు కొడుతూ కూర్చోవాలి. అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళని మీ మరదలు నమ్మకూడదు. నమ్మకుండా ఉండాలంటే ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టాలి.